హైదరాబాద్ జిల్లాలోని పదిహేను స్థానాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన జూబ్లీహిల్స్ స్థానం ఆసక్తికర రాజకీయ పరిణామాలకు వేదిక ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కలిపి మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు జూబ్లీహిల్స్ ముఖ చిత్రాన్ని మా విలేకరి లక్ష్మి అందిస్తున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ విస్తరించి ఉండటం రాజకీయ ప్రముఖులు మీడియా సంస్థల ఉనికి జూబ్లీ హిల్స్ స్థానానికి ప్రత్యేకతను తెచ్చిపెడతాయి వీటితో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలు స్థానిక అభివృద్ది అవసరాన్ని చూపుతాయి మూడు లక్షల ఎనబై వేల మంది పైగా ఉన్న ఓటర్లలో ఆరు వేల ఆరు వందల మంది పైగా ఉన్న కొత్త ఓటర్లు అభ్యర్థుల గెలుపోవటమని నిర్ణయించే అవకాశాలున్నాయి రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత అధికార టీఆర్ఎస్ లో చేరిన మాగంటి గోపీనాథ్ గత ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ఇప్పుడు అధికార బీఆర్ఎస్ నుంచి

ఇక బీజేపీ నుంచి బరిలో ఉన్న దీపక్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు పార్టీ విధానాలను దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు డోర్ టు డోర్ చేస్తున్నాము ప్రజల దగ్గరకు పోతే మమేకం అయితుంటే చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నది అంతేకాకుండా వాళ్ళు మేమే కాదు మా తోటి వాళ్ళని కూడా ఇప్పిస్తామని అది దాన్ని చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక ఎంఐఎం అభ్యర్థిగా మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ తో పలు ఇతర పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు బరిలో ఉండటంతో హిల్స్ పోటీ ఆసక్తికరంగా మారింది